ముఖ్యంగా ఈ విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల మరి వర్షాలు తగ్గిన తర్వాత సీజనల్ డిసీజెస్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కూడా గతంలో ఒకసారి చూస్తే ట్రాక్ రికార్డులో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డెంగ్యూ వ్యాధి కూడా కొంత తీవ్రంగా ప్రబలడం కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు కూడా మరి రాష్ట్రంలో అక్కడక్కడ డెంగ్యూ వ్యాధి లక్షణాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మరి ఈ రకంగా కొంత కరీంనగర్, కొంత ఖమ్మం వివిధ జిల్లాల్లో డెంగ్యూ కేసెస్ అక్కడక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది. మలేరియా మన రాష్ట్రంలో చాలా తగ్గుముఖం పట్టింది. మలేరియా వ్యాధిని సక్సెస్ఫుల్గా మనం అరికట్టగలిగాం. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మలేరియా వ్యాధి తగ్గుతూ వస్తూ ఉంది. బట్ అయినప్పటికీ ఈ సంవత్సరం ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కూడా మలేరియా కేసెస్ గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ కేసులు మాత్రం ములుగు, భద్రాద్రి, కొత్తగూడెంలో మలేరియా కేసెస్ను కూడా గుర్తించడం జరిగింది. అందుకోసం ఈరోజు పూర్తి స్థాయి సమీక్షా సమావేశాన్ని, దీన్ని మలేరియాను, డెంగ్యూను, అదర్ సీజనల్ డిసీజెస్ను అరికట్టడానికి ఒక డీటెయిల్డ్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. గ్రామ స్థాయిలో అన్ని రకాల కిట్స్ను అందుబాటులో పెట్టాం. గ్రామ స్థాయిలో, పిహెచ్సి స్థాయిలో, ప్రతి జిల్లాలో కూడా మలేరియా, డెంగ్యూకి అవసరమైనటువంటి టెస్టింగ్ కిట్స్ను పూర్తి స్థాయిలో జిల్లాల్లో అందుబాటులో పెట్టాం. ముఖ్యంగా ఆ దోమల్ని నివారించడం కోసం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ 3 శాఖలు కలిపి పెద్ద ఎత్తున ఫ్రైడే డ్రై డే చేసే విధంగా ఆదివారం ఇంటింటికి ఉదయం 10 గంటలకు వెళ్ళి మరి ఆ మంచినీరు ఎక్కడైతే ఎయిర్ కూలర్లలో కానీ, కొబ్బరి చిప్పలలో, రోళ్లల్లో, వాటర్ బాటిల్స్లో ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ ఈ దోమలు వస్తూ ఉన్నాయి. ఈ డెంగ్యూకి సంబంధించి ముఖ్యంగా అది మంచినీళ్ళలోనే వస్తుంది దోమ. డెంగ్యూ ఇళ్లలోనే పుడుతుంది. డెంగ్యూ దోమ ఎక్కడనో మురికి కాలువల మీద రాదు. అది ఇళ్లలో ఉండేటువంటి నీరు. ఎయిర్ కూలర్లు ఎండాకాలం అయిపోయిన తర్వాత వానకాలం బయట పెడతారు, దాంట్లో నీళ్లు నిలిచి ఉంటాయి. పాత బకెట్లు, కాజులు, కుండలు, ఇట్లా ఎక్కడెక్కడైతే ఇంటి ఆవరణాల్లో ఉండేటువంటి టైర్లు, పాత టైర్లు, వీటి చోట ఆ నీళ్లు నిలిచి అక్కడ ఈ దోమ పుట్టడానికి అవకాశం ఉంది. సో సండే సండే ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా ఇళ్లల్లో క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ఇవాళ నిర్ణయించడం జరిగింది. అంటే ఈ డెంగ్యూ దోమ అనేది మంచినీళ్ళలో పుడుతుంది, ఇంటి ఆవరణలోనే ఎక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది, పగటి పూట పుడుతుంది, మధ్యాహ్నం పూటనే కుడుతుంది మనకు. సో అది మరి దాని ప్రతి ప్రజల సహకారం కూడా ఉండాలి. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ప్రజలు కూడా తమ ఇంటి ఆవరణలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు వచ్చినప్పుడు ప్రజలు కూడా సహకరించాలి. మీ ఇంటి ఆవరణను మీరందరూ కూడా శుభ్రపరచుకొని మీ ఇంటి ఆవరణలో మంచినీళ్ళలో కానీ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు పెరగకుండా మీరందరూ కూడా శుభ్రంగా ఉంచుకొని ప్రభుత్వంతో మీరు సహకరించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ప్రభుత్వంతో కూడా మీరందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం తరఫున అయితే పూర్తి స్థాయిలో డ్రైవ్ పెట్టి ఎక్కడ కూడా నీరు నిల్వకుండా ఉండే విధంగా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తాం. ఫ్రైడే ఫ్రైడేనేమో ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రైడే ఫ్రైడే డ్రై డేను నిర్వహిస్తాం. ముఖ్యంగా ఈ సండే రోజు మాత్రం ఇంటింటికి వెళ్ళి ఈ నీరు ఎక్కడ ఉండేటువంటి ప్రదేశాలను మరి వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాం. యాంటీ లార్వా యాక్టివిటీని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ఇటు పంచాయతీరాజ్, అటు మున్సిపల్ అధికారులకు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించడం జరిగింది. అవసరమైన దోమ తెరలు కూడా ఇస్తూ ఉన్నాం, అవసరమైనటువంటి కిట్స్ కూడా అందుబాటులో పెడతా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రిపేర్డ్గా ఉన్నాం. అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడన్నా అనుకోకుండా కేసులు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక స్పెషల్ వార్డ్స్ పెట్టడము, ఐసీయూ పెట్టడము, మరి వాళ్లకు ఆ ఎస్డిపి మెషిన్స్ అన్ని కూడా అప్డేట్ చేసి పెట్టుకోవడం జరిగింది. బ్లడ్ కాంపోనెంట్స్, బ్లడ్ సపరేటర్స్ ద్వారా బ్లడ్ కాంపోనెంట్స్ కూడా అవసరమైన వాళ్ళకు సెల్స్ ఎక్కించడానికి వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే విధంగా కూడా తగిన ఆదేశాలు ఇచ్చాం. డాక్టర్లందరినీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది.
సో బేసికల్గా ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ భాగస్వామ్యంతో మేము వీలైనంత వరకు యాంటీ లార్వా యాక్టివిటీని చేపట్టడం, దోమలు పెరగకుండా చూసుకోవడం, వ్యాధి ప్రబలకుండా చూడడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా కేసులు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వం తరఫున మంచి వైద్యం అందే విధంగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. కిట్స్ కూడా రెండు రకాల కిట్స్ ఉంటాయి. ర్యాపిడ్ కిట్స్ గ్రామ స్థాయిలో పెట్టుకున్నాం, తర్వాత ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ కానీ, హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మంత్రి గారు గంగుల కమలాకర్ గారు మంచి క్వాలిటీ రైస్ ఉండే విధంగా మరి సివిల్ సప్లైస్ అధికారులను మంత్రి గారు కూడా ఈ మీటింగ్లో ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ కానీ వాళ్ళ అన్ని క్వాలిటీగా నాణ్యతతో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆదేశించాం. అన్ని హాస్టల్స్లో కూడా మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి, పిల్లలకు మంచి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, క్వాలిటీ డైట్ ఇచ్చే విధంగా గట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. పర్టికులర్లీ మిడ్ డే మీల్స్, హాస్టల్స్ ఎక్కడ కూడా పిల్లలకు ఇబ్బంది జరగకుండా చూడాలి. త్రాగునీటి సరఫరా కూడా మంచిగా ఉండే విధంగా, మిషన్ భగీరథ నీళ్లు వెళ్లే విధంగా, వాటర్ కంటామినేషన్ కూడా ఎక్కడ లేకుండా ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి ఇవాళ మీటింగ్లో మేము ఆదేశం ఇచ్చాం. అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ను అన్ని హాస్టళ్ళు వెళ్ళి చెక్ చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కూడా ఆదేశం ఇచ్చాం. గతంలో ఉండేది కాదు కానీ మీరు వెళ్ళండి, ప్రతి హాస్టల్లో కూడా మీరు భోజనం చేయండి, క్వాలిటీ టెస్ట్ చేయండి, ఎప్పటికప్పుడు కలెక్టర్స్కు రిపోర్ట్ చేయండి అని చెప్పి ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా రంగంలోకి దించి వారికి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరోనా బూస్టర్ డోస్ కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్లందరికీ టార్గెట్లు పెట్టాం. వచ్చే నెల రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటు రెండిట్లో కూడా ఈ బూస్టర్ డోస్ అటు పిల్లలకి ఇవ్వడం, పెద్దలందరికీ కూడా పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి బూస్టర్ డోస్ కూడా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించాం. మన రాష్ట్రంలో దాదాపు 2 కోట్లకు పైగా మనం బూస్టర్ డోస్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి, మనకు 6 నెలలు దాటింది కనుక మీ బాడీలో ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది కొంత తగ్గుతుంది, యాంటీబాడీస్ తగ్గుతాయి కనుక అందరికీ ఉచితంగా ఇస్తున్నాం కనుక దయచేసి ప్రజలు కూడా తప్పకుండా బూస్టర్ డోస్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, కరోనా వ్యాప్తి ప్రబలకుండా మీరు అందరూ కూడా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ కేసులు వస్తున్నాయి. ఇప్పుడు స్టిల్ మన హైదరాబాద్లో కానీ, రంగారెడ్డి, మేడ్చల్ కొన్ని జిల్లాల్లో ఇప్పుడు కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా, బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా మరి మీకు వ్యాధి ప్రబలకుండా ఉంటుంది, ఒకవేళ ప్రబలినా కానీ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ ఈ బూస్టర్ డోస్ తీసుకొని మీరు ప్రభుత్వంతో సహకరించాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా ఈ డెంగ్యూ, మలేరియా, సీజనల్ డిసీజెస్ నివారణలో మీరు కూడా ఒక ఉద్యమంలాగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అందరూ కూడా ఈ బూస్టర్ డోస్ వేయడంలో కూడా ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చొరవ చూపాలని, మీ గ్రామాలు, మీ వార్డులను కూడా 100% పూర్తయ్యే విధంగా ప్రజాప్రతినిధులు చొరవ చూపి వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా, ఈ ఎక్కడ కూడా మురికి నీరు నిలవకుండా, ఇళ్లలో మంచినీరు నిలవకుండా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని ఒక ఉద్యమంలాగా కృషి చేయాలి, పనిచేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మమ్మల్ని మీటింగ్ పెట్టి మీరు జాగ్రత్తగా మానిటర్ చేయండి, మంత్రులు కూడా జిల్లాలకు వెళ్ళండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశించినారు. వారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ కలెక్టర్స్తో ఈ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. మొన్న ఫ్లడ్స్ కూడా ఎక్కడన్నా చాలా చోట్ల కూడా కొన్ని రోడ్స్ తెగిపోయినాయి, కొన్ని కల్వర్ట్స్ కూడా పోయినాయి. సో తాత్కాలిక యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేయడానికి, రెస్టోరేషన్ చేయడానికి 10 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేయడం జరిగింది. మరో 10 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు కూడా విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఆలోచించి పర్మనెంట్ చేసినప్పటికీ కూడా కొన్ని ఊర్ల కనెక్టివిటీ తెగిపోయింది.
సో అక్కడ రిస్టోర్ చేసి రోడ్ను పునరుద్ధరించడానికి రాకపోకలు కొనసాగడానికి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి అటు పంచాయతీరాజ్కు ఇటు ఆర్ఎండ్బి రెండు శాఖలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 10-10 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా ఎక్కడ కూడా వాటర్ కంటామినేషన్ జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించాం. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మరి ఎందుకంటే ఏదన్నా బై ఛాన్స్ వాటర్ కంటామినేట్ అయితే ఇబ్బంది అవుతుంది కనుక పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. ముఖ్యంగా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ప్రజలందరికీ కూడా బాగా వేడి చేసి ఆరబెట్టినటువంటి త్రాగునీరే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఎక్కడన్నా పైపుల్లో నీళ్లు వెళ్ళినా జలాశయాల్లో కూడా కొత్త నీరు బురద నీరు వచ్చి చేరుతా ఉంది కనుక మేము క్లోరినేషను అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రజలు కూడా బాగా వేడి చేసి ఆరబెట్టినటువంటి నీరు త్రాగడం ద్వారా మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. పంచాయత సెక్రటరీలు సర్పంచులు కూడా ఈ ముఖ్యంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ముంపుకు గురైనటువంటి గ్రామాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.